క్రాంతి యాత్ర ద్వారా బతుకొండ నియోజకవర్గం చక్రాల గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ గ్రామస్తులు చెప్తా ఉన్న సమస్య మనం ఇప్పుడు కూడా ఎన్నో గ్రామాల్లో చూస్తా ఉన్నాం. డ్రైనేజ్ వ్యవస్థ తర్వాత ఇక్కడ పంచాయతీ సెక్రటరీలు తర్వాత వాళ్ళు చేసిన పనితీరుని మనం చూడొచ్చు. ఇక్కడ వీళ్ళు మేము ఎప్పటి నుంచో మేము ఈ సమస్యని ఇక్కడ ప్రధాన రహదారి సమస్య కూడా మేము చూసి చెప్తున్నాము. ఈరోజు కూడా వాళ్ళు సచివాలయంలో గ్రామ కార్యకర్తలు కూడా వాళ్ళు రిప్రజెంట్ చేసిన ఇంతవరకు మా ఒక సమస్య పరిష్కారం కాలేదని చెప్పి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చూడండి మీరు ఎంత మరుపు లేనుంది. ఇక్కడ పిల్లలు కూడా మనం ఎంతో ఉంది ఉన్నారు. కనీసం ఇక్కడ దోమలు వస్తున్నాయి. ఇప్పుడు సీజనల్ డిసీజెస్ చాలా ఉన్నాయి. మరి ఈ యొక్క మలేరియాకి సంబంధించిన అధికారులు ఇక్కడ ఉన్నా కూడా మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం ఈరోజు అడగాల్సిన పరిస్థితి. ఇక్కడ డ్రైనేజ్ ఇకుండా కాలువలు కూడా నిండిపోతే వీళ్ళే ఇంటి ముందు వాళ్ళే క్లీన్ చేసుకునే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ అధికారులు చేసే పరిస్థితి లేదని చెప్పేసి ఈరోజు గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఇక్కడ సచివాలయానికి ఉన్నారు దీనికి వాళ్ళు పనిచేసే వాళ్ళు ముగ్గురు ఉన్నారు. వాళ్ళని ముగ్గురు కేటాయించారు. ఇది పంచాయతీ కాలువలు క్లీన్ చేసుకోవడానికి వాళ్ళు అయితే శాలరీస్ కూడా తీసుకుంటా ఉన్నారు. కానీ ఎవరైతే పనిచేసే పరిస్థితి లేదు మేమే చేసుకుంటున్నామని చెప్పేసి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా తాగునీటి సమస్య ఉంది ఇక్కడ. బోర్ లేదు మామూలుగా ఈ ట్యాప్లో నుంచి కూడా మురుగు నీరు వస్తుందని చెప్పేసి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. దీని గురించి కూడా చూడాలి. తర్వాత వైద్య సదుపాయాలు ఇవన్నీ బాగా అవుతున్నాయండి. డాక్టర్లు వాళ్ళు సబ్సెంటర్ పశువైద్యానికి వస్తున్నాడా? పశువైద్యానికి సదుపాయం మాకు లేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదో దానికైనా మీరు పత్తిగొండకి రావాల్సిందే కదా. పశువైద్యం పత్తిగొండకు పోవాల్సిన సమస్య ఉంది. కానీ ఇక్కడికి వచ్చి ఈరోజు సీజనల్ డిసీజ్ వల్ల కొన్ని పశువులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి గ్రామస్తులు కూడా చెప్తా ఉన్నారు. తర్వాత ఇక్కడి నుంచి మీరు చూస్తే మెయిన్ రోడ్డు వరకు కూడా మొత్తం రోడ్డు మాత్రం ఇక్కడ వీళ్ళు ఎంతవరకు ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి. ఒక ఇది ఒక కిలోమీటర్ ఉంటుంది. ఒక 600 మీటర్స్ ఉంటుంది ఇది. మేము ఇప్పటికీ అడగబెట్టి కూడా ఒక 6 ఇయర్స్ అవుతుంది. కానీ ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి చెప్తున్నారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కావచ్చు, లేకపోతే స్వచ్ఛ భారత్ కింద కూడా ఫండ్స్ వచ్చినా ఇంతవరకు వీళ్ళకి ఎటువంటి గ్రామానికి సహకారం అందట్లేదని చెప్పేసి ఈరోజు చక్రాల గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇక్కడ వీళ్ళకి రోడ్డు నిర్మించి వాళ్ళకి ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ఒక ఇందిరా క్రాంతి యాత్ర ద్వారా రావడం జరిగింది. వీళ్ళు కూడా గ్రామస్తులు చెప్తున్న ఒక సమస్యలు అధికార దృష్టికి తీసుకెళ్తున్నాం. అలాగే ఎమ్మెల్యే గారు తక్షణమే వీటి గురించి చర్చించి ఇక్కడ ఉన్న వీళ్ళకి మరుగులు నిర్మూలించి వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము విన్నవించుకుంటున్నాం. జై హింద్ చెప్తాము వాళ్ళకు కూడా.